జగన్ జమానాలో ఇంకో భారీ గోల్మాలు. తప్పుడు లెక్కలతో కాక్ మస్కా మార్చిలో వచ్చిన 24,000 కోట్ల ఆదాయం ఎట్టిపోయింది. ఇందులో 4,000 కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్ మళ్లింపు, మిగతా 20,000 కోట్లకు లెక్కేవి. ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు, ఇందులోనే కేంద్ర గ్రాంట్లు, రాష్ట్ర రాబడి కూడా ఫిబ్రవరి ఖర్చులో 10,000 కోట్లు మార్చి వచ్చేసరికి పద్దుల్లో మాయం. కాగ్ రిపోర్ట్లో వెలుగులోకి అంత మొత్తం ఏమైంది అడిగే బాధ్యత దానికి లేదా? ముందు నెలలో చేసిన ఖర్చు తర్వాత నెలలో తగ్గిపోతుందా? రాష్ట్రం తప్పుడు లెక్కలు పంపితే కనిపెట్టాల్సిన పని లేదా? యథాతథంగా ప్రచురిస్తారా? కాక్పై ఆర్థిక నిపుణుల ఆగ్రహం అంటూ ఓ పక్కన ఇంతకుముందు కేంద్రం వచ్చేసింది, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టబోతోంది, ఆ తర్వాత కాగ్ గోళ్ళు ఇచ్చారు సంగతి తేల్చేస్తున్నారు, ఆర్థిక శాఖ కన్నెర్ర చేసింది, అలాగే అమిత్ షా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనకు అరిచేటప్పటికి భయపడి వణికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పనికిమాలినటువంటి అనేక రకాలైనటువంటి కాలమ్స్ అన్నీ రాసుకొచ్చారు. ఇంకా పట్టించుకోవట్లేదు. అక్కడ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, కాగ్ అనేటువంటిది ఒక వాచ్ డాగ్ లాంటిది, అందులో ఇది ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి దాన్ని అడుగుతూ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ నడిచిపోతూనే ఉంటుంది. అందులో అక్రమాలకు పాల్పడితే కనుక ఆటోమేటిక్గా యాక్షన్ ఉంటుంది. అలా కాకుండా పద్దులు ఇప్పుడు ఇంతకుముందు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ పర్సనల్ ఖాతాలు అంటూ తెరిచారు అప్పట్లో, అప్పుడు అవినీతి అంటూ బీజేపీ వైసీపీని ప్రొజెక్ట్ చేసినాయి. వాస్తవంగా ఏం చేస్తారు, ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పర్సనల్ అకౌంట్లోకి, అధికారి పర్సనల్ అకౌంట్ కింద ఒకటి తీసేసి దాంట్లో వేసి మళ్ళీ బడ్జెట్ అయిపోగానే తీసుకొచ్చి కంటిన్యూ చేసుకొస్తారు. ఇందులో ఒక లోపం ఉంటుంది, ఏ శాఖకైనా ఖర్చు పెట్టచ్చు అట్లాంటి. అయితే ఇక్కడ ఎందుకు వెనక్కి ఇవ్వరు అంటే, వెనక్కి ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు ముందుకు రావు కాబట్టి. అట్లాంటి వాటిని దాంట్లో అది అవకతవకానరు, ఏం జరిగింది అన్నది అడుగుతూ ఉంటారు. దాంట్లో సంబంధిత వ్యవస్థ ఖర్చు పెట్టలేదన్నటువంటి దాని మీద ఆగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత వీళ్ళ సమాధానాలు ఉంటాయి, ఈ నడిచిపోతాడు. కానీ అప్పట్లో జరిగిందంత శృంగారం, ఇప్పుడు జరిగేదంత విచారం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తా వినకపోతే, ఇప్పుడు బ్యాంకర్లందరినీ మానేయమన్నారు, అప్పులు ఇవ్వద్దన్నారు, అయినా ఇస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలని అప్పులు ఇవ్వద్దంటూ వార్తలు రాశారు, అయినా ఇస్తున్నారు. కాబట్టి అట్ట ఇస్తారు, ఇదంతా మీ అందరి ఫెయిల్యూర్ కదా, మీ అందరి తప్పు కదా, మీరందరు దుర్మార్గులు కదా అని వాళ్ళని తిట్టిపోయడం. ఇంతకుముందు వాళ్ళే ఆగ్రహించేశారు ఇంకేముంది ఆగిపోతుందని చెప్పి, ఇప్పుడు అట్లాగా ఆపడం కుదరదు. ఒక ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటి దానికి నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారం డబ్బులు ఇస్తూ ఉంటే దానికి ఇంత రచ్చనడవడం అన్నటువంటిది, ప్రత్యేకించి వాళ్ళని బెదిరించేయాలన్నటువంటిది, ఇది ఒక విచిత్రమైనటువంటిది. లేకపోతే జాబ్ క్యాలెండర్ పచ్చిదగా